హైదరాబాద్ లోర్ ట్యాంక్ బండ్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ విద్యానగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.62 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ నిర్మాణ పనులు పూర్తవుతే ట్రాఫిక్ సమస్య దాదాపు పరిష్కారం అవుతుందని సర్వత్రా వాహనదారుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ త్వరలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారబోతోంది. ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి కావస్తోంది. వ్యాపార వాణిజ్య పరంగా కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. 2020లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ రామకృష్ణ మఠం, ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, విఎస్టీ మీదుగా నాగమయ్య కుంట వరకు దాదాపు 3 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. 3 ఏళ్లు సాగిన పనులతో వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది. పిల్లర్లతో పాటు వంతెన కోసం 15,000 మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. తాగునీరు, సివరేజ్ పైప్లైన్లు, టెలిఫోను, విద్యుత్ వైర్లను తొలగిస్తూ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మెట్రో కారిడార్పై మీదుగా అత్యంత ఇంజనీరింగ్ నైపుణ్యంతో వంతెనను దిగ్విజయంగా పూర్తి చేయడం మరో విశేషం. హైదరాబాద్ కుమారు అదనపు ఐకాన్ గా స్టీల్ వంతెన నిలవనుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. 2 ఇయర్స్ కంటే ఒక 6 మంత్స్ లేట్ అయింది. మనకి కింద గ్రౌండ్ లో బ్రిడ్జ్ చేస్తున్నప్పుడు కేబుల్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, రా వాటరు అవన్నీ చాలా పెద్ద ఎత్తున వచ్చి కొంచెం ఆటంకం జరిగింది. చాలా మటుకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయితే సార్, దీనివల్ల ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మరి ఇలాంటి బ్రిడ్జ్ హైదరాబాద్ సిటీలో ఎక్కలేదు, మొత్తం స్టీల్ తో తయారు చేసిన కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు ఉక్కు వంతెన రూపంలో శాశ్వత పరిష్కారం లభించనుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు బాగా తీరబోతున్నాయి. ఇంకా గత తరాల వారికి కానీ ముందు తరాల వారికి కానీ చాలా మేలు జరగబోతుంది బ్రిడ్జ్ వల్ల. ఈ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మనకు ఎంతో మేలు చేస్తున్నాడు. ఇప్పుడు 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఇంద్రా పార్క్ పోవాలంటే, 5 to 10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఇంద్రా పార్క్ నుంచి. మళ్ళీ అటు లోయర్ ట్యాంక్ బోర్డ్ అంతా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఆర్టీసీ క్రాస్ రోడ్ చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రత్యేకతతో కూడుకున్నది. బ్రిడ్జ్ నిర్మాణానికి 15,000 మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు. మొత్తం 81 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ నిర్మాణము అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. కెమెరామెన్ చిరంజీవితో నాగరాజు, ఈటీవీ హైదరాబాద్.